హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు చెప్పబోయే బిజినెస్ అనేది చాలా చాలా సులభము. ఇది మనం ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు, అలాగే షాప్ అనేది ఓపెన్ చేసి చేసుకోవచ్చు. దీంట్లో మనకు మినిమం ప్రాఫిట్ అనేది 50% అనేది ఉంటుంది అన్నమాట. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదట మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఫస్ట్ మీరే వీడియో అనేది వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం చేసి మార్కెట్లో సేల్ అనేది చేయడం అన్నమాట. ఈ బిజినెస్కి మనకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము బిర్యానీలోనూ, అలాగే చికెన్లో వండేటప్పుడు, అలాగే మటన్ వండేటప్పుడు, చాలా వాటికి అంటే కర్రీస్ తయారు చేసేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని ఎక్కువగా హోటల్స్లోనూ, రెస్టారెంట్లోనూ, అలాగే హాస్టల్స్లోనూ, రెసిడెన్స్లోనూ ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని మనము ప్రిపేర్ చేస్తూ మార్కెట్లో సేల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా దీనికి కావాల్సిన రా మెటీరియల్ అనేది అల్లము వెల్లుల్లి అన్నమాట. ఇది మనకి లోకల్ మార్కెట్లోనే దొరుకుతుంది కాబట్టి మనము ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సింది ఏంటి అంటే గనక మనము ఎక్కువగా సేల్ చేయాలి అని అనుకుంటే గనక మనకి ముఖ్యంగా కావాల్సింది, మొట్టమొదటిది కావాల్సింది మనకి మిషన్ అన్నమాట. దీన్ని జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ మిషన్ అని అంటారనమాట. ఈ మిషన్ ఏం చేస్తుందంటే మనకి అల్లంని వెల్లుల్ని మనం కట్ చేసి దాంట్లో వేసినప్పుడు అది మనకి పేస్ట్గా ఇస్తుంది అనమాట. దీన్ని మనము ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కనుక దొడియా గార్లిక్ జింజర్ పేస్ట్ మేకర్ విత్ మోటార్ కెపాసిటీ మనకి పర్ అవర్ వచ్చేసి 20 kgs నుంచి 1000 kgs మధ్యలో మనకి ఇస్తుంది అనమాట. అంటే రా మెటీరియల్ మనం దాంట్లో వేసినప్పుడు మనకి అవుట్పుట్ 20 kgs నుంచి 1000 kgs వరకు ఇచ్చే కెపాసిటీ ఈ మిషన్కి ఉందనమాట. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 10,500 rupees అనేది అవుతుంది. అలాగే మనకు నెక్స్ట్ కావాల్సింది ఇది స్టోరేజ్ చేయడానికి పెట్ ఘీ జార్ అంటారనమాట. ఇది 250 ml ఉంటుంది. ఇది 7 rupees అనేది పడుతుంది. అలాగే మనకి ఇంకొంచెం తక్కువలో కావాలనుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ రౌండ్ పెట్ ప్లాస్టిక్ జార్ ఫర్ కిచెన్ స్టోరేజ్ అనేది మీరు ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తే కనుక 4 rupees ప్రైస్లో ఉంటుంది. అలాగే 500 ml వచ్చేసి 6 rupees అనేది మనకి జార్స్ పడతాయి అనమాట. మనము మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్లో మనము అల్లంని వెల్లుల్లిని సపరేట్ చేసుకున్న తర్వాత అంటే వెల్లుల్లిని పైన ఉన్నటువంటి పొట్టుని కంప్లీట్గా తీసేసి అలాగే అల్లంని బాగా నీట్గా తొక్కునంత తీసేసిన తర్వాత ఈ అల్లాన్ని వెల్లుల్లిని జింజర్ పేస్ట్ మేకర్ మిషన్లో మనం వేయాలి. ఇలా వేసిన తర్వాత అవుట్పుట్గా మనకి పేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని మనము బాటిల్స్లలో స్టోర్ చేసుకొని మనము హోటల్స్ అయితే హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే హాస్టల్స్, డైరెక్ట్ డోర్ స్టెప్ సర్వీసెస్లో మనము మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. ఈ బిజినెస్ చేయాలి అంటే కనుక మనకి ముఖ్యంగా లైసెన్స్ అనేది ఉండాలి. లైసెన్స్ వచ్చేసి FSSAI సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది మనము సర్టిఫికేట్ అనేది తీసుకున్నాక ఈ బిజినెస్ అనేది మనము రన్ చేయాల్సి వస్తుంది. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే మనకి ప్రాఫిట్ అనేది ఎలక్ట్రిసిటీ అయితే ఏంటి, మ్యాన్ పవర్కి అన్నీ కలిపి, మార్కెటింగ్కి అన్నీ కలిపి మనకి ఖర్చులు పోగా మనకి 50% నుంచి 60% మధ్యలో మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మిషనరీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను. ఆ లింక్ని క్లిక్ చేసి మిషనరీ అనేది పర్చేస్ చేసుకోండి. అలాగే రా మెటీరియల్ వచ్చేసి మీ లోకల్లోనే దొరుకుతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే జార్స్ వచ్చేసి కూడా ఎట్లా పర్చేస్ చేసుకోవాలనేది మీకు లింక్స్ ఇస్తున్నాను. ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకొని FSSAI సర్టిఫికెట్ అనేది తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోబోయే ముందర మీ లోకల్ మార్కెట్లో ఈ జింజర్ పేస్ట్కి ఎట్లా డిమాండ్ ఉండేది అనేది ఒకసారి రీసెర్చ్ చేసుకొని ప్రాఫిటబుల్గా ఉంటుంది, మంచి డిమాండ్ ఉందండి అంటే కనుక మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.